కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించాలంటూ తనను భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరారంటూ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది భారత విదేశాంగ శాఖ దీనిపై స్పందిస్తూ భారత ప్రధాని అమెరికాను మధ్యవర్తిత్వం కోసం ఎప్పుడూ అభ్యర్థించలేదని ప్రకటించింది మరోవైపు భారత్ స్పందన తనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా అన్నారు దాదాపు డెబ్బై ఏళ్ల నుంచి నలుగుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం రెండు దేశాల నడుమ మధ్యవర్తిత్వం వహిస్తానన్న ట్రంప్ ప్రకటనపై భారత్ స్పందన నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఎందరో కశ్మీరీలు బాధితులుగా మారారు మరెందరో నిత్యం నలిగిపోతున్నారు వెంటనే ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలంటూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు కానీ ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి అసలేం జరిగిందో దేశ ప్రజలకు ప్రధాని మోదీ తప్పక చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు నేపథ్యంలో ఈ పరిణామాలను పాకిస్తాన్ లో ఎలా చూస్తున్నారు అక్కడి రాజకీయ వర్గాల్లో ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది బీబసి ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తున్న రిపోర్ట్ ద మీటింగ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ హెస్ బోర్న్ ద ఐస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ల సమావేశంతో ఆ రెండు దేశాల మధ్య స్నేహం మళ్లీ చిగుర్లు తొడిగింది కొద్ది కాలంగా రెండు దేశాల మధ్య సంబంధాలు లేవు ఆఫ్ఘనిస్తాన్ శాంతి ప్రక్రియలో పాక్ చురుకైన పాత్ర పోషించడం లేదని అమెరికా ఆరోపిస్తూ వచ్చింది వ్యక్తిగతంగా కూడా ఇమ్రాన్ ఖాన్ ట్రంప్ల మధ్య సఖ్యత అంతంతమాత్రంగానే ఉండేది గతంలో ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది కానీ నిన్నటి సమావేశంతో పరిస్థితులు మారిపోయాయి సరికొత్త ఆశలు చిగురించాయి సానుకూల వాతావరణంలో ఆయా సమస్యలను పరిష్కరించుకునే దిశగా రెండు దేశాలు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇక కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తాను అంటూ ట్రంప్ చెప్పడం అందుకు పాకిస్తాన్ అంగీకరించడంతో ఇక్కడి ప్రజలు సంతోషంతో ఉన్నారు కాశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వాన్ని పాకిస్తాన్ ఎప్పటి నుంచో కోరుకుంటోంది అండ్ సీయింగ్ ఇట్ అస్ విండికేషన్ ఆఫ్ ఇట్ స్టాన్స్ ఉబు కాశ్మీర్ మరి పరిణామాలను అమెరికాలో నిపుణులు ఎలా చూస్తున్నారు బీబీసీ ప్రతినిధి సల్మాన్ రిజ్వీ అమెరికా రాజధాని వాషింగ్టన్ నుంచి కాసేపటి క్రితం అందించిన విశ్లేషణ ఏంటో చూద్దాం వివాదంలో మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పడం ద్వారా ట్రంప్ అమెరికా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేసినట్లుగా ఇక్కడ విశ్లేషకులు భావిస్తున్నారు కశ్మీర్ సమస్యపై అధ్యక్షుడు ట్రంప్ కు పూర్తి అవగాహన ఉన్నట్లుగా తమకు కనిపించడం లేదని నాతో మాట్లాడిన కొందరు నిపుణులు చెప్పారు అమెరికాలోని చాలా మంది అంతర్జాతీయ నిపుణులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన నిజంగానే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది అమెరికాకు చాలా సన్నిహితంగా ఉంటున్న భారతదేశానికి ట్రంప్ వ్యాఖ్యలు కోపాన్ని తెప్పించే అవకాశం కూడా ఉందని మరికొందరు నిపుణులు అంటున్నారు అయితే కశ్మీర్ వివాదం పాకిస్తాన్ భారత్లకు మాత్రమే సంబంధించిందని కాకపోతే అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లుగా పరిష్కారానికి తాము సాయం చేస్తామని

ఇది సల్మాన్ విశ్లేషణ ఇప్పుడు మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా చూద్దాం అమెరికాలో అక్రమ వలసదారులను వెనక్కి పంపించే నూతన ఫాస్ట్ ట్రాక్ ప్రక్రియ ఈ రోజు మొదలవుతోంది రెండేళ్ల క్రితం నుంచి ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలో ఉంటున్న వారిని అక్రమ వలసదారుడుగా గుర్తిస్తారు ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధనల మూలంగా వేలాది మంది ప్రభావితులవుతారని అమెరికా పౌర హక్కుల సంఘం అంటోంది కీలక మందుల ప్రభావాన్ని అధిగమించిన మలేరియా క్రిములు ఆగ్నేయాశ్రియాలో వేగంగా వ్యాపించాయని బ్రిటన్ థాయిలాండ్లలోని శాస్త్రవేత్తలు అంటున్నారు సగం మంది రోగులకు మొదటి శ్రేణి మందులు పనిచేయడం లేదని పరిశోధకులు తెలిపారు ఇది మరింత వ్యాపించి ఆఫ్రికాలో కూడా మలేరియా మందులు పనిచేయకుండా పోవచ్చని వారు హెచ్చరించారు తమ గగనసీమలోకి రెండు సార్లు ప్రవేశించిన ఒక రష్యన్ సైనిక విమానంపై హెచ్చరికగా కాల్పులు జరిపామని దక్షిణ కొరియా ప్రకటించింది డోగో ద్వీపాల మీదుగా ప్రవేశించిన రష్యన్ నిఘా విమానంపై మెషిన్ గన్ తో దాదాపు నాలుగు వందల రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా రక్షణ శాఖ ప్రకటించింది కానీ తాము దక్షిణ కొరియా గగనసీమను అతిక్రమించలేదని రష్యా అంటోంది సింగపూర్ అధికారులు తొమ్మిది వందల కిలోల ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో ఇవి పట్టుబడడం ఇదే మొదటిసారి ఈ దంతాలు దాదాపు మూడు వందల ఏనుగల నుంచి సేకరించి ఉంటారని భావిస్తున్నారు వీటి విలువ సుమారు కోటి ఇరవై లక్షల డాలర్లు ఈ షిప్పింగ్ లో ప్యాంగులెన్ పొలసులు కూడా ఉన్నాయి కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేతగా కొద్దిసేపటి క్రితమే ఎన్నికయ్యారు బారిస్ జాన్సన్ జులై ఇరవై నాలుగవ తేదీన ఆయన బ్రిటన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరో అభ్యర్థి జెర్మీ హంట్ కన్నా బిస్ కు రెట్టింపు ఓట్లు లభించాయి కొన్నేళ్లుగా తాను ఎదుర్కొంటున్న రాజకీయ ఒడిదుడుకులను వెనక్కి నెడుతూ లండన్ మేయర్ పదవి నుండి ప్రధాని వరకు సాగిన ప్రయాణం అసాధారణమనే చెప్పుకోవాలి ఇది ఆయన జీవితంలో మర్చిపోలేని రోజు లక్ష ముప్పై వేల మందికి పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఈ ఓటింగ్ లో పాల్గొని బ్రిటన్ ప్రధానిగా సరైన అభ్యర్థి బారిస్ సాధారణ జర్నలిస్ట్ ఎలా సాగిందో బ్రిటిష్ రాజకీయాల్లో బోరిస్ జాన్సన్ ఎంతో పేరున్న వ్యక్తి ఆయన సెలబ్రిటీ పొలిటీషియన్ ఈయన రాజకీయాల్లో సాధారణ నియమాలను ధిక్కరించిన వ్యక్తి ఒక జర్నలిస్ట్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా లండన్ మేయర్ గా ఆ తరువాత విదేశాంగ మంత్రిగా ఎదిగారు బోరిస్ కొన్ని ఘోరమైన తప్పులు ఆయన ఎదుగుదలకు అడ్డుకట్ట వేయొచ్చని చాలామంది ఊహించారు ఆయన ఎదుటివారికి ఇబ్బంది కలిగించరు వారి స్థాయికి దిగి మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది ప్రజలతో వీలంత దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తారు కానీ వీటన్నింటి వెనుక ఆయన అసాధారణమైన తెలివితేటలు పని పట్ల అంకితభావం ఉన్నాయి నో అనేది ఆయన డిక్షనరీలోనే లేదు లో విద్యాభ్యాసం చేసిన ప్రధానుల్లో ఈయన ఇరవయో వ్యక్తి ఆక్స్ఫర్డ్లో విద్య పూర్తి చేశాక జర్నలిజాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నారు బోరిస్ అలా అంచలంచలుగా ఎదుగుతూ చివరికి రాజకీయాలే తన ప్రధాన కార్యరంగంగా ఎంచుకున్నారు స్థానిక కన్జర్వేటివ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఆ తర్వాత లండన్ మేయర్ గా ఆయన ఎన్నికయ్యారు ఈ క్రమంలో జరిగిన కొన్ని అవాంఛనీయ ఘటనలు ఆయనకు సెలబ్రిటీ స్టేటస్ను తెచ్చిపెట్టాయి అందరినీ సంతోషంగా ఉంచటమే ఆయన నాయకత్వ శైలిలో కీలకమని అంటారు ఆయన మద్దతుదారులు కానీ కొన్నేళ్లుగా ఆయన వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలుస్తూ వచ్చింది వివాహ బంధంలో ఉండగానే ఆయనకు చాలా ఎఫ్ఐఆర్లున్నాయని వార్తలొచ్చాయి గతేడాది బోరిస్ తన భార్య నుంచి విడిపోయారు దీంతో ఆయన వృత్తిపరమైన సంబంధాలు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి నిజానికి ఆయనపై అందరికీ నమ్మకం లేదు ఆయన తాను చేయాల్సిన పనులు చేయలేకపోయారు తాను మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడలేదు సమస్యల పట్ల సరిగా స్పందించలేదు దేశాన్ని ముందుంచడానికి బదులు తనను తానే ముందుంచే వ్యక్తి ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇలాంటి విమర్శలనే ఎదుర్కొన్నారు కానీ ఆయన అసాధారణమైన వైఖరి దేశానికి మేలు చేస్తుందని ఆయన స్నేహితులంటున్నారు చాలామంది కన్జర్వేటివ్ సభ్యులు ఆయనను విజేతగానే భావిస్తారు బ్రెగ్జిట్ అనుకూల ప్రచారానికి నాయకత్వం వహించిన సమయంలో ప్రజలు ఎంతగానో ఆదరించారు కానీ బ్రెగ్జిట్ అంశం మాత్రం ఇప్పటికీ ఎటూ తేలని సమస్యగానే మిగిలిపోయింది దేశాన్ని నడిపించాలి అంటే కొత్త ప్రధాని బోరిస్కు చరిష్మాకు మించి ఇంకా కావలసి ఉంటుంది బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న బారిస్ జాన్సన్ అజెండాలో అన్నింటికన్నా ప్రముఖ స్థానంలో ఉండే అంశం ఇరాన్ బ్రిటిష్ జెండా ఉన్న చమురు ట్యాంకర్ ను ఇరాన్ స్వాధీనం చేసుకున్న తరువాత ఈ సంక్షోభం బ్రిటన్ ను చుట్టుముట్టింది సోమవారం నాడు తన నికరాగువా పర్యటన సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి నేరుగా జాన్సన్ కు ఈ సందేశం పంపారు తాము బ్రిటిష్ చమురు నౌకను స్వాధీనం చేసుకున్నది ఇటీవల జీబ్రాల్టర్ లోని ఇరానియన్ ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా కాదంటూ ఆయన ఇలా అన్నారు టెన్ డౌనింగ్ స్ట్రీట్ లో అడుగు పెట్టబోతున్న బోరిస్ జాన్సన్ ఇరాన్ ఎలాంటి సంఘర్షణను కోరుకోవడం లేదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి పరస్పర గౌరవం ప్రాతిపదికన సత్సంబంధాలనే ఇరాన్ కోరుకుంటోంది అంటూ ఆయన తెలిపారు ఇక ఇరాన్ స్వాధీనం చేసుకున్న స్టెనా నౌకలో భారత్ రష్యా లాట్వియా ఫిలిప్పైన్స్ దేశాలకు చెందిన నావికులున్నారు ఇక ఆ సిబ్బంది అందరూ క్షేమంగానే ఉన్నారంటూ ఇరాన్ ఒక వీడియోను విడుదల చేసింది అయితే వారు చాలా ఒత్తిళ్లలో ఉండొచ్చు అన్న అనుమానాలున్నాయి ఆ వీడియోలో ఒక అధికారి వారిని కెమెరా వైపు చూడొద్దని ఆదేశిస్తున్నట్లుగా వినపడుతోంది అలాగే ఈ ఫోటోను నిన్న విడుదల చేశారు పరిస్థితి చాలా తేడాగా ఉన్నట్లు కనిపిస్తోంది సిబ్బంది అందరూ ఒక ఇరానీ అధికారి ఎదుట కింద కూర్చుని ఉన్నారు మరోవైపు హార్మోస్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలను రక్షించేందుకు తాము ఇతర యూరోపియన్ దేశాలతో కలిసి సముద్ర మార్గ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లుగా బ్రిటన్ ప్రకటించింది దీనికి ఫ్రెంచ్ జర్మన్ విదేశాంగ మంత్రుల మద్దతు కూడా లభించింది అయితే ఈ పథకాన్ని ఇరాన్ ఖండించింది యూరోపియన్ యూనియన్ రంగంలోకి దిగాల్సిన పనేవి లేదని అది ప్రకటించింది ఇక పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నౌకల రవాణాను సురక్షితంగా చేయాలని బ్రిటన్ భావిస్తున్నప్పటికీ ఇరాన్ విషయంలో అమెరికా చేపట్టిన విస్తృత విధానంలో అది ఇప్పుడే భాగం కావాలని భావించడం లేదు గత సంవత్సరం అను ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగినప్పటికీ బ్రిటన్ మాత్రం ఆ ఒప్పందాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి బీబీసీ రక్షణ వ్యవహారాల ప్రతినిధి ఫ్రాంక్ గార్నర్ అందిస్తున్న కథనం The problem for the British government is this. It clearly needs to protect its shipping in the Gulf. You can see here how easily this tanker was diverted towards the Iranian coast. But the Royal Navy doesn't have enough ships to do the job alone. so it's got to be part of a multinational force. But Britain does not want to be seen to be tied too closely to the very hawkish US policy towards Iran. అయితే ఇరాన్ స్వాధీనం చేసుకున్న స్టెనా ఇంపెరో నౌకలో చిక్కుకున్న భారతీయ నావికుల్లో ఒకరు కేరళకు చెందిన ఇరవై ఆరేళ్ల డోజో పాపచాన్ ఆయన తండ్రి టీవీ పాపచాన్ తో మాట్లాడారు ఆ వివరాలు చూద్దాం గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని వాడు ఎదుర్కోలేదు అసలు ఇది ఎలా జరిగిందో కూడా మాకు సరిగ్గా అర్థం కావడం లేదు ఆసియా అరేబియా దేశాల మధ్య వాడు ఓ పావుగా ఇరుక్కుపోయాడు కేవలం నా బిడ్డ మాత్రమే కాదు షిప్లో ఉన్న వారందరిలోనూ ప్రవహించే రక్తం ఒక్కటే వాళ్ళందరినీ రక్షించాలి నేను వాళ్ళందరి తరఫున మాట్లాడుతున్నా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మురళీధరన్ కొద్దిసేపటి క్రితం నాతో మాట్లాడారు పార్లమెంట్ నడుస్తున్నందున ఇన్నాళ్ళు మాట్లాడలేకపోయానని చెప్పారు తాను ఇరాన్ కాన్సులేట్ తో మాట్లాడనని వాళ్ళు చెప్పిన ప్రకారం అంతా సవ్యంగానే ఉందని అన్నారు పోర్టుకు కాస్త దూరంలో వాళ్లంతా సురక్షిత ప్రాంతంలో ఉన్నారని బాగానే చూసుకుంటున్నారని చెప్పారు తాము ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నామని భయపడాల్సిన పనిలేదని అన్నారు రేపు చక్కబడతాయని హామీ ఇచ్చారు తుది గడువును ఆగస్టు ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అక్రమ వలసదారుల పేరిట అస్సాంలో నలభై లక్షల మంది ప్రజల పౌరసత్వాన్ని రద్దు చేశారన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయంతో యాభై మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు బీబీసీ ప్రతినిధి దూబే అందిస్తున్న రిపోర్ట్ అబ్దుల్ ఖాలిక్ వేదన ఈ వర్షంలో కలిసిపోయి బ్రహ్మపుత్రలోయ అంతటా వ్యాపిస్తోంది జులై నాలుగున ఆయన తమ్ముడు జైనాల్ అలీ తన ఇంటికి సమీపంలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు అస్సాంలోని బొంగాయగాబ్ జిల్లాలోని డోమర్పురి గ్రామంలో జైనాల్ కుటుంబం నివసిస్తోంది ఇక్కడికి చేరుకోవాలంటే ఢిల్లీ నుంచి పద్దెనిమిది వందల కిలోమీటర్ల ప్రయాణం చెయ్యాలి తరువాత పడవపై ఆయనదిని దాటాలి ఆ తర్వాత మరికొంత దూరం నడిచి వాళ్ల ఇంటికి చేరుకోవాలి గతేడాది విడుదలైన ఎన్ఆర్సీ జాబితాలో జైనాల్ పేరు లేదు దాంతో ఆయన తన పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఫారం నింపినప్పటికీ ఎప్పుడూ భయపడుతూనే ఉండేవారని ఆయన భార్య చెబుతున్నారు ఎన్ఆర్సీ తుది జాబితాలో ఎలాగైనా తన పేరును చేర్పిస్తానని చెప్పి ఒక బ్రోకర్ అడిగాడు అతణ్ణి నమ్మి నా భర్త డబ్బిచ్చాడు కాని తర్వాత మరింత డబ్బు కావాలని అతను డిమాండ్ చేశాడు మనం డబ్బు సమకూర్చుకోలేకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని ఆత్మహత్య చేసుకున్న రాత్రి ఆయన నాతో అన్నారు అది వినగానే నాకు చాలా భయమేసింది మరుసటి రోజు ఉదయం అజాన్ సమయంలో నిద్రలేవగానే ఇంటి ముందటి తలుపు తీసే ఉంది జైనాల్ ఎక్కడా కనిపించలేదు ఇంటి వెనుక భాగంలో ఆయన చెట్టు కూరేసుకున్నారన్న విషయం కొద్దిసేపటికి తెలిసింది ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి తన అన్న అబ్దుల్ ఖాలిక్తో మాట్లాడారు జైనాల్ కానీ ఆయన ఇలాంటి చర్యకు ఒడిగడతారని అబ్దుల్ ఊహించలేకపోయారు ఇక్కడ నుంచి మమ్మల్ని ఎవరు వెళ్ళగొడతారు నా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి వాళ్ళు నన్ను సుప్రీంకోర్టుకి వెళ్ళమన్నా సరే అక్కడికి వెళ్ళి నేను అస్సాం పౌరుడుని చట్టబద్ధంగా నిరూపించుకుంటాను ఈ జిల్లాలోని పోలీస్ ఉన్నతాధికారులందరితో బీబీసీ మాట్లాడింది కానీ కెమెరా ముందుకొచ్చి మాట్లాడటానికి వాళ్ళు నిరాకరించారు అస్సాంలో ఆత్మహత్యలు వ్యక్తిగత కారణాల వల్లనే జరిగాయని అంతే తప్ప ప్రజల్లో నిరాశా నిస్పృహలేవీ లేవని పోలీస్ అధికారులు ఆఫ్ ది రికార్డ్ చెప్పారు కానీ షాజహాన్ అలీ వంటి సామాజిక కార్యకర్తలు మాత్రం పెరుగుతున్న ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు పేర్లు లేని తీవ్ర ఆందోళనలో ఉన్నారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే ఎన్నో పత్రాలు సేకరించాలి లాయర్లకు చెల్లించుకునేందుకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుకోవాలి దీనికి కావాల్సిన ఆర్థిక స్థోమత లేని వాళ్లు ఆత్మహత్యల బాట పడుతున్నారు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే పరిస్థితి మరింత దిగజారుతోంది వివిధ మానవ హక్కుల సంస్థల రిపోర్ట్ల ప్రకారం తమ పేర్లు ఎన్ఆర్సీ జాబితాలో లేవనే ఆందోళనతో ఇప్పటి వరకు యాభై మంది ఆత్మహత్య చేసుకున్నారు ఎన్ఆర్సీ తుది జాబితా విడుదలయ్యే తేదీ దగ్గర ఉండడంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో సుమారు ఆరు వందల పదిమంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు నిజానికి ఆనాటి పాకిస్తాన్ సైన్యం చొరవాట్ల గురించి భారత సైన్యానికి ఒప్పందించిన వ్యక్తి గార్ఖౌండ్ గ్రామానికి చెందిన ఓ గొర్రెల కాపరి మరికొందరు గ్రామస్తులు కూడా ఆర్మీకి సహకరించారు కార్గిల్ యుద్దానికి ఇరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో బీబీసీ ప్రతినిధి అరవింద్ చేబ్రా ఆ గ్రామం నుంచి అందిస్తున్న కథనం ఇరవై ఏళ్ళు గడిచిపోయాయి నేనేం సాధించాను ఏమీ లేదు వాళ్లకు అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించాను నాకు ప్రభుత్వం ఏదో ఒక సాయం చేయాల్సింది కానీ ఏమీ చేయలేదు కార్గిల్కు అరవై కిలోమీటర్ల దూరంలో సింధు నది తీరంలో ఉంది గార్కోన్ గ్రామం నామ్గ్యాల్ ఈ గ్రామంలోనే ఉంటున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ చొరబాట్ల గురించి భారత సైన్యానికి మొదట ఉప్పందించింది ఈయన అప్పట్లో కార్గిల్ పర్వతాల్లోకి పాకిస్తాన్ సైన్యం చొరబడి శిబిరాలను ఏర్పాటు చేసింది అప్పట్లో తాను పాకిస్తాన్ సైన్యాన్ని తొలిసారిగా చూసిన ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్లారు తప్పిపోయిన తన మేకల కోసం వెతుకుతుండగా వారి శిబిరాలు కనిపించాయని చెప్పారు ఇక్కడే వారిని ఈ మొత్తం ఆయన చేసిన పనికి లెక్కలేనని ప్రశంసలు ప్రశంసాపత్రాలు కూడా దక్కాయి కానీ వాటి వల్ల తనకొచ్చిన లాభమేం లేదంటున్నారు తాషి ఎంతో మంది ఉన్నతాధికారుల నుంచి నాకు ఎన్నో సర్టిఫికెట్లు వచ్చాయి కానీ అవి నాకు ఏమాత్రం ఉపయోగపడలేదు కేవలం తాషీ మాత్రమే కాదు గ్రామస్తులందరిది అదే మాట ప్రతి కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు అక్కడే ఉన్నారు ఇంట్లో మహిళలు తమ పిల్లల గురించి కూడా ఆలోచించలేదు ఆ యుద్ధంలో మా పొలాలు కూడా నాశనం అయిపోయాయి నాశనమైపోయాయిల్ హక్ తో ఇదే విషయంపై బీబీసీ మాట్లాడగా తాషీ సహా ఆ గ్రామస్తులందరినీ ఆగస్టు పదిహేనున సత్కరించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు అలాగే గ్రామాభివృద్ధి కోసం కూడా తాము ప్రణాళికలు రచిస్తున్నామని స్థానికంగా పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు నిజానికి సరిహద్దు గ్రామాల ప్రజలు శత్రువు ప్రలోభాలకు లొంగిపోకుండా ఉండేందుకు అలాగే వారి వ్యక్తిగత అభివృద్ధి గ్రామాభివృద్ధి కోసం కేంద్ర హోంశాఖ ప్రత్యేక నిధుల్ని కేటాయించింది ఈ విషయంలో అధికారులు ఎన్ని కబుర్లు చెబుతున్నా తాషీసా అక్కడి గ్రామస్తుల వాదన మాత్రం అందుకు పూర్తి భిన్నంగానే ఉంది ఇది బీబీసీ ప్రపంచం రేపు విశేషాలతో అంతవరకు సెలవు నమస్తే